గులాబీ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు ఒక్కో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ తరుణంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై అంతటా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ బరిలో కవిత ఉంటారా లేక కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ కవితకు అభ్యర్థిగా అవకాశం కల్పిస్తుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా తొలిసారి పోటీ చేసిన కవిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ లోక్సభకు పోటీ చేయాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతకుముందు లిక్కర్ స్కామ్లో కవితపై ఆరోపణలు వంటి పరిణామాలతో అధిష్టానం మదిలో అభ్యర్థి మార్పు ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించే నేతల కోసం పార్టీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరిధిలోని పార్టీల బలాబలాలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఇక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మరింత బలమైన నేతను రంగంలోకి దించాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి సమావేశంలో ఎంపీగా పోటీ చేసే ఆశావహుల అభిప్రాయాలను పార్టీ తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కవిత ఎంపీ అభ్యర్థి అని ప్రచారం జరగడంతో పార్టీ నేతలు ఎవరూ ఎంపీగా పోటీ చేస్తామని చెప్పుకునేందుకు ముందుకు రాలేదు. కానీ మారుతున్న సమీకరణాలతో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. అటు ఇప్పటి వరకు ఆదిలాబాద్కు ఆతరం సక్కు, కరీంనగర్కు వినోద్ కుమార్, చేవెళ్లకు రంజిత్ రెడ్డిలను అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్.